అండ్ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. హైదరాబాద్లో 4 AM కి బిర్యానీ. మీరు విన్నది కరెక్టే, ఇక్కడ 4 AM బిర్యానీ అని చెప్పి మాదాపూర్లో ఒకటి అవైలబుల్ ఉంది. సో ఇక్కడ మార్నింగ్ 4 AM కే బిర్యానీ ఉంటుంది. సో ఇది వచ్చేసి లొకేషన్ నేను పిన్ కామెంట్లో పెడతాను. సరే, ఎంత దూరం ఉందా అని చూస్తే మాదాపూర్లో మేము ఉండే రూమ్ నుంచి ఒక 2.1 కిలోమీటర్ ఉంది. సరే, గూగుల్ మ్యాప్స్లో చూస్తే చాలా దగ్గరే కనిపించింది. ఆల్మోస్ట్ మేము సెర్చ్ చేసినప్పుడు 2:30 అయింది. 3కి బయలుదేరదాంలే అని చెప్పి అలానే ఉండిపోయాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, అలానే ఆ పక్కనున్న గంటను కూడా ఒకసారి. థ్యాంక్ యూ. సో 4 AM బిర్యానీ కదా అని చెప్పి ఒక 1/2 అవర్ ముందు వెళ్తే వీడియో ఏమైనా కవర్ చేయొచ్చులే అని చెప్పి 3:30కే బయలుదేరాం. యాక్చువల్గా ఈ సేమ్ ఈ 4 AM బిర్యానీ అనేది బెంగళూరులో హొస్కోట్ అనే ప్లేస్లో ఉంది. సో చూద్దాం ఒకసారి, అక్కడ ఎలాగో ట్రై చేయలేదు, ఇక్కడ ట్రై చేద్దాం అని చెప్పి చిన్న బయలుదేరిపోయాం. ఫైనల్గా అయితే మన 4 AM బిర్యానీ స్పాట్కి రీచ్ అయిపోయాం. ఇక్కడ చూస్తే టీ టైమ్స్ కోసం ఒక షెడ్స్లా వేస్తారు కదా, అలా ఉంది. యాంబియన్స్ అయితే ఓకే, చైర్స్ అన్నీ అట్లా అరేంజ్ చేశారు. కూర్చోవడానికి ఇక్కడ టైర్స్ తోటి సీట్స్ లాగా పెట్టారు. మేము వచ్చేలోపు అయితే తినేళ్తున్న వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ తింటున్న వాళ్ళు ఉన్నారు. సరే, మరి ఏ బిర్యానీ తిందామని డిస్కషన్ చేసుకుంటున్న టైంలో మా ఫ్రెండ్ గాడు అది ఇది ఎందుకులే మటనే తీసుకుందాం అని చెప్పాడు. సరే పద, అందరం మటనే తీసుకుందాం అని చెప్పి ఇక మటన్ బిర్యానీకి ఫిక్స్ అయిపోయి మూవ్ ఆన్ అయిపోయాం. ఇక్కడ చికెన్ బిర్యానీ అయితే 200, మటన్ బిర్యానీ అయితే 300. సో మేము 3 మటన్ బిర్యానీ తీసుకున్నాం. యాక్చువల్గా ఏమైందంటే ఫస్ట్ 3 మటన్ బిర్యానీ తీసుకొని మళ్ళీ ఎందుకులే అందరం ఒకటే తింటాం, కొంచెం టేస్ట్ చేంజ్ ఓవర్ కోసం వేరే తీసుకుందామని ఒక మటన్ బిర్యానీ రిటర్న్ ఇచ్చి ఇంకోటి చికెన్ బిర్యానీ తీసుకున్నాం. సో శ్రీకాంత్ అయితే చిన్నగా వాళ్ళకి ఆ కాయిన్స్ ఇస్తున్నాడు. యాక్చువల్గా పేమెంట్ చేసిన తర్వాత కాయిన్స్ ఇస్తారు వాళ్ళు, వాళ్ళకి ఇస్తే బిర్యానీ ఇచ్చేస్తారు. బిర్యానీ ఇచ్చేవాళ్ళు బిర్యానీలు ఇస్తున్నారు, ఆ వెనక కూర్చున్నాయని ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారా ఏంటి? యాక్చువల్గా ఆయనే చికెన్ 65ని రోస్ట్ చేస్తుంది. సో అక్కడ చేసేసి పక్కన పెడతారు. ఈ బౌల్ ఉంది కదా, ఈ బౌల్లో ఆ పీసెస్ యాడ్ చేసి ఒక చిన్న 65 పీస్ అందులో ఇచ్చి మటన్ బిర్యానీ అయితే మాకు ఇచ్చేశారు. ఈ గ్యాప్లో వీడియో షూటింగ్ అంతా మా శ్రీకాంత్కి ఇచ్చేసా. సరే, ఏంటి శ్రీరామ్ ప్లేట్ ఇచ్చినా కానీ ఇంకా అక్కడి నుంచి వెళ్ళట్లేదు అనుకుంటున్నారా ఏంటి? యాక్చువల్గా మనం 2 మటన్ బిర్యానీ 1 చికెన్ బిర్యానీ చెప్పాం కదా, సో మంది ఇంకా ఇంకొక ఆర్డర్ రావాలి. మా శ్రీకాంత్ అయితే దగ్గరుండి అన్న ఆ పీసేసేయి, అన్న ఈ పీసేసేయి అని చెప్పాడు. వాడైతే వాడికి ఇష్టం వచ్చిన పీసెస్ వేసి ఆ ప్లేట్ కూడా మాకు ఇచ్చేశాడు. ఆ పక్కన బాక్సెస్లో చికెన్ కబాబ్ ఉంది కదా, అది చికెన్ బిర్యానీ వాళ్ళకి. ఇవైతే ఇక్కడ రైతా, లెమన్స్, ఆనియన్స్, గోంగూర చట్నీ ఉన్నాయి. సో బిర్యానీస్ తీసుకున్నాక ఎవరికి ఎంత కావాలో అందులో వేసుకొని వెళ్ళిపోతున్నారు. సో ఫైనల్గా ఆ చికెన్ బిర్యానీ కూడా వెళ్ళి తీసుకొచ్చేసా. టోటల్గా మా అడ్రస్ మాకు వచ్చినాయి. మేమైతే ఆ బిర్యానీస్ తీసుకొచ్చేలోపు మా ఫ్రెండ్ గాడు ఇక్కడ సీట్స్ అయితే రిజర్వ్ చేశాడు. యాక్చువల్గా ఈ సీట్స్ టైర్స్కి ఆ చైర్ లాగా అరేంజ్ చేశారు. సో ఫైనల్గా అయితే ఇవి వచ్చిన ఐటమ్స్. ఇదైతే అంబియన్స్, చిన్న హట్ లాగా వేశారు. సో ఇది మటన్ బిర్యానీ, ఇందులో ఒక చిన్న కబాబ్ పీస్ యాడ్ చేశారు. ఇది వచ్చేసి చికెన్ బిర్యానీ. సో దీంట్లో చికెన్ కబాబ్ ఇచ్చారు యాక్చువల్గా, కానీ హొస్కోట్ బిర్యానీకి దీనికి అస్సలు సంబంధం లేదు. నేను యాక్చువల్గా అది మా ఇంట్లో ఒకసారి ట్రై చేశాను, నాకైతే చాలా బాగా కుదిరింది, కానీ అది ఇది ఒకటైతే కాదు. ఈ వీడియో అంతా కవర్ చేస్తుంటే మా శ్రీకాంత్ గారు తింటావా అని అడిగాడు, వద్దులేరా నేను తింటా అని చెప్పి చూసేసాను. సో ఫైనల్గా ఇది బిర్యానీ. అలా మీరు మాదాపూర్ KPHP లో ఉంటే వచ్చి ఒక లుక్ వేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.